హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్ సీజన్ మ్యాంగో గురించి తెలుసుకుందాం. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొక్క పేరు ఆల్ సీజన్ మ్యాంగో, అలాగే ఆల్ టైమ్ మ్యాంగో అని కూడా అంటారండి. ఈ మొక్క థాయ్ వెరైటీ. ఈ మొక్క ఎక్కువ హైట్ అవ్వదండి. మనం కుండీలో మొక్కను పెంచాలనుకుంటే మాత్రం మామిడి మొక్క ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఎక్కువ హైట్ అవ్వదు కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా పూత అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుందండి. ఎక్కువ మనం కత్తిరింపు చేసుకో ప్రూనింగ్ చేయడం ఇలా ఏమీ అవసరం లేదు. కంటిన్యూగా పూత అనేది ఉంటుంది, పూత కాపు. ఎక్కువ హైట్ కూడా అవ్వదు కాబట్టి మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో మామిడి మొక్కలు పెంచాలంటే మాత్రం ఫస్ట్ ఆప్షన్ ఈ మొక్కకి ఇవ్వచ్చండి. మొక్కే కదండి, కాయ సైజ్ కూడా మరి చిన్న కాయ అయితే రాదండి, కొంచెం పెద్ద కాయ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా మామిడి అనగానే సంవత్సరానికి ఒక్కసారి కాపు వస్తుందండి. అదే ఇంకొక రకం ఉందండి, అదైతే పునరస లేదా పునాస మామిడి అంటారు. ఈ మామిడి వచ్చేసి మనకి సంవత్సరానికి రెండు కాపు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మామిడి మొక్క మాత్రం ఎప్పుడు కూడా కంటిన్యూగా పూత కాపుతూ ఉంటుందండి. మొక్క చాలా హెల్దీగా ఉంది నా దగ్గర మొక్క అయితే. నేను ఈ మొక్క నాటి 2 నెలలు అవుతుందండి. మా పాప పుట్టినరోజు నాడు ఈ మొక్క నేను పాపతో కుండీలో పెట్టించానండి. కుండీ సైజ్ కూడా చిన్నదండి, ఇంచుమించు 12 లీటర్ల సైజ్ ఉంటుంది. పాపతో నాటించిన రోజు వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఆ రోజు చిన్న చిన్న మొక్కే ఉంది, ఒక్కటే కొమ్మతోటి. 2 నెలలకి ఇట్లా మొక్క ఎదగడమే కాకుండా చక్కగా చెట్టు నిండా వచ్చిందండి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది. ఈ మొక్క నేను నాటేటప్పుడు పశువుల ఎరువు, ఇసుక, మట్టి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. 30-30% తోటి తీసుకొని ఈ మిశ్రమంలో పాపతో మొక్కను నాటిచ్చానండి. ఆ తర్వాత నుంచి వారానికి ఒకసారి ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఈ మొక్కకి ఇస్తూ ఉన్నాను. పాపతో మొక్క నాటించిన వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కింద. అలాగే నేను అన్ని మొక్కలకి ఇస్తున్నట్లే ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఈ మొక్కకి ఇస్తున్నానండి. అంతే అండి, స్పెషల్గా నేను ఏ కేర్ తీసుకోవట్లేదు. అయితే కుండీ కొంచెం చిన్నది కాబట్టి కొంచెం ఎదిగిన తర్వాత ఇంకొంచెం పెద్ద కుండీలోకి రిపోర్ట్ చేసుకోవాలి. మీరు ఒకేసారి కొంచెం పెద్ద కుండీ తీసుకొని మొక్కను నాటుకుంటే మొక్క కాపు కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.